హాయ్ అండి వెల్కమ్ టు సింధు టెసల్స్ ఇవాళ ఇంకా కొత్త కొన్ని డిజైన్స్ అయితే చూసేద్దాం ఇక్కడైతే నేను శారీస్ చూపిస్తున్నానండి యాక్చువల్గా ఏంటంటే ఇంతకుముందు వీడియోస్ నేను వేరేలాగా తీసేదాన్ని ఇప్పుడు ఒకలాగా తీస్తున్నాను ఎందుకు అంటే కొంచెం టైం అనేది సేవ్ అవుతుంది ఫాస్ట్గా చూపిస్తే అనేసి ఈ మధ్యన ఇట్లా చూపిస్తున్నాను ఇంతకుముందు ఫేస్ చూపిస్తూ అప్పుడు కొంచెం టైం వేస్ట్ చేస్తూ అలా కాకుండా ఇలా డైరెక్ట్గా చూపించేస్తే టైం సేవ్ అవుతుంది నాకు కూడా చూసే వాళ్ళకు కూడా బోరింగ్గా అనిపించదు అనేసి నేను ఇలా చేస్తున్నాను మ్యాక్సిమం మన ఛానల్ని కొత్త వాళ్ళైతే చూస్తున్నట్లయితే కంపల్సరీ సబ్స్క్రైబ్ అయితే చేయండి ఈ వీడియోస్ అయితే మీ మీకు కానీ మీ క్లా ఎవరికైనా నేర్చుకోవాలనుకున్న వాళ్ళకి వేయించుకోవాలనుకున్న వాళ్ళకి అయితే చాలా యూస్ఫుల్ అవుతాయి నేనైతే ఫినిషింగ్ కానీ అంత నీట్గా ఉంటుందండి మన డిజైన్స్ మీరు ఫస్ట్ నుంచి వీడియోస్ చూస్తే మీకు తెలుస్తుంది చాలా బాగుంటాయి టసల్స్ అనేవి మనకు శారీకి చాలా లుక్ అనేది వస్తుందండి వీటి వల్ల అందుకనేసి నేను వీటి గురించి సపరేట్గా చెప్తున్నాను ఇదైతే సింపుల్ శారీ డిజైన్ కూడా చాలా సింపుల్ అయితే డిజైన్ ఏముంది అనేసి అనుకుంటారు కానీ చాలా బాగుంటుంది ఈ డిజైన్ మనకు శారీ ఉన్నన్ని రోజులు అయితే డిజైన్ ఇలానే ఉండిపోతుంది మనకు ఎందుకు టసర్స్ ఇలా ఉండవు కదా అలా ఇలా ఏమనుకోకూడదు మనం ఇవి కొంచెం వాటర్లో ఇలా కొంచెం అటు ఇటు అయినప్పుడు కొంచెం జస్ట్ మనం వాటర్ తీసుకొని జస్ట్ స్ట్రైట్ చేసి మన హెయిర్ స్ట్రైట్నర్తో కొంచెం ఇలా అంటే చాలా స్మూత్గా మళ్ళీ కొత్త కూర్చుల్లా తయారవుతాయండి కొంచెం ఓపిక ఉండాలి మనం ఎందుకంటే వాడుతున్నప్పుడు వాటిని మెయింటైన్ కూడా చేసుకోవాలి అప్పుడప్పుడు చేసుకుంటుంటేనే మనకు డిజైన్స్ అంటే కుచ్చులు డిజైన్స్ కూడా చాలా నీట్గా ఉంటాయి ఇవి మొత్తం థ్రెడ్ వర్క్ కాబట్టి మనకి ఎక్కడ ఏది పోదు నీట్గా ఉంటాయి వర్క్ అనేది ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఇదైతే డబల్ కలర్ వేసాను నేను శారీ కలర్ అయితే అల్లిక తీసుకున్నాను డైరెక్ట్ పళ్ళుకి పళ్ళుకి అయితే నేను టూ కలర్స్ కుచ్చులు వేసాను అంటే ఇట్లా అల్లికి అది కంటిన్యూగా వస్తుంది మళ్ళీ అలానే మనకు ఇది ఎక్స్ట్రాగా గ్రీన్ కలర్ ఇట్లా హాఫ్ అండ్ హాఫ్ వేసాను చాలా బాగుంటుంది చూడడానికి మనకు అందుకని చెప్పేసి ఇలా వేసాను మనకి వేయించుకోవాలనుకున్న వాళ్ళకు కూడా ఇలా వేయించుకుంటే చాలా సింపుల్గా ఉంటుంది ఇది పెద్దవాళ్ళకు కానీ ఏ ఏజ్ వాళ్ళకైనా సెట్ అవుతుంది శారీకి లాగా సూపర్గా ఉంటాయండి అలా నేను లాస్ట్ టైం చూపించాను అంటే అవి శారీకే వచ్చాయి కాబట్టి అవి దగ్గర దగ్గరగా కొంచెం సన్నగా వచ్చాయి ఇంకా సన్నగా తిన్గా తీసుకోవాలనుకున్న కూడా ఇవి కూడా తీసుకోవచ్చు కానీ కొంతమంది ఇప్పుడు మనం డిజైన్ చూసినప్పుడు సేమ్ అలానే కావాలంటారు కాబట్టి వాళ్ళు చూసిన డిజైన్లో మనకు థిక్నెస్ అనేది ఇలానే ఉంది అందుకని చెప్పేసి నేను ఈ థిక్నెస్ తోటే వేశాను ఈ డిజైన్ అయితే మనకు ఫోర్ హండ్రెడ్ అండి ఇట్లా డబల్ కలర్ అయితే ఒక ఫిఫ్టీ రూపీస్ ఎక్స్ట్రా అవుతుందండి ఫోర్ ఫిఫ్టీ సింగిల్ కలర్ అయితే ఫోర్ హండ్రెడ్ వస్తుంది ఇంకొక శారీ చూపిస్తాను ఇవి వచ్చేసి చిట్టి చిట్టి చెడలు వీళ్ళకి ఈ కస్టమర్ అయితే నాకు చాలా అంటే తిను చాలా దూరంలో ఉంటుంది అయినా కూడా నాకు పంపిస్తుంది ఒక్క శారీ ఉన్నా కూడా పాపం వాళ్ళంత దూరం నుంచి పంపించడానికి వాళ్ళకి అమౌంట్ అవుతాయండి అండి ఓకి అయినా కూడా తను నన్ను ట్రస్ట్ చేసి పంపిస్తారు ఇంత దూరం ఎందుకంటే మంచిగా వేస్తాను అనే ఒక్క కాన్సెప్ట్ తోటి నీట్గా బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రైజెస్ ఉంటాయి నా దగ్గర అన్న కాన్సెప్ట్ తోటే తను పంపిస్తుంది నా దగ్గరికి అందుకని నేను కూడా చూసి వేస్తాను రెగ్యులర్ కస్టమర్స్కి ఎందుకంటే వాళ్ళు అంత దూరం నుంచి పంపిస్తారు కాబట్టి నాకు కూడా ఉంటుందండి కన్సర్న్ అనేది ఇలా మనకు డిజైన్ అయితే అంటే అది సేమ్ కలర్ అయ్యేసరికి మీకు కనిపించట్లేదు అని చెప్పేసి నేను కింద శారీ మీద పెట్టి చూపిస్తున్నాను మీకు అర్థమవుతుంది కదా ఇలా కొంతమంది ఉంటారు ఒక దగ్గర ఇచ్చేసి ఒకసారి చూస్తారు మళ్ళీ ఇంకొకసారి ఇంకొక దగ్గర అలా కాకుండా రెగ్యులర్గా మనం ఒకటే దగ్గర ఇస్తుంటే నేనైనా సరే మీరైనా సరే మనకు రెగ్యులర్గా ఉండేదాన్ని బట్టి మనకు మనం కూడా చేంజ్ అవుతాం అనమాట అక్కడ మనకు డిస్కౌంట్ ఇచ్చే వాళ్ళు కూడా చేంజ్ అవుతారు రెగ్యులర్గా మనకే వస్తున్నాయి కదా ఆర్డర్స్ ఒక రూపాయి తగ్గిద్దామనే ఫీలింగ్ వస్తుంది కంపల్సరీ ఏదో ఒక రోజు మీకైనా అంతే నాకైనా అంతే అండి కావాలంటే ఒకసారి థింక్ చేసి చూడండి ఇక్కడైతే ఇదైతే డిజైన్ వచ్చేసి మనకు చాలా బాగుంటుంది ఇట్లా అంటే ప్లెయిన్గా మళ్ళీ పూసలు లేదు ఏం లేదు జస్ట్ ఇలా అల్లిక వచ్చి ఇంత పొడవు అని వేసుకున్నప్పుడు చాలా హైలైట్ అవుతుంది వాళ్ళకి డిజైన్ అనేది అందుకని ఇలా అడుగుతారు వాళ్ళు చాలా బాగుంటుంది ఈ డిజైన్ ఇలా మనకు అల్లిక వచ్చేసి ఇది వచ్చేసి సిక్స్ హండ్రెడ్ అండి మనకు డిజైన్ అయితే చాలా బాగుంటుంది చాలా హైలైట్ కూడా ఉంటుంది డిజైన్ మనకి ఇది ప్యూర్ బెనారస్ శారీ మనకి ఇట్లా లోపల అలా వచ్చేసింది కానీ పైన వచ్చేసి మొత్తం గ్రీన్ ఇలా వచ్చేసింది శారీస్ కూడా చాలా కాస్ట్లీ అండి ఇవి వాళ్ళు పంపించినవి కూడా చాలా కాస్ట్లీ ఉన్నాయి ఎప్పుడు ర్యాపిడో చేసే తాను ఈ సారీ పాపం భయపడి డ్రైవర్తో పంపించారు అంత దూరం ఉన్నా కూడా అలా ఉంటుంది ఇది వచ్చేసి ఇంకొకటి రెడ్ శారీ సేమ్ కస్టమర్దే అంటే వాళ్ళు సిస్టర్స్ ఉంటారు వాళ్ళు వేయించుకుంటున్నారు అంటే ఇద్దరికి కలిపి సేమ్ ఉంటుంది అన్నట్లు వేయించుకుంటున్నారు ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా డిఫరెంట్గా కలర్ కాంబినేషన్ అనేది మీకు తెలుస్తుంది అండి రెడ్ మీద రెడ్ ఏం కనిపిస్తుంది అనుకోవచ్చు కానీ వేసుకున్నప్పుడు మనకు హైలైట్ అనేది తెలుస్తుంది మనకు కంపల్సరీ హైలైట్నెస్ అనేది తెలుస్తుంది పళ్ళు ఇట్లా వదులుతున్నప్పుడు ఎంత మంచిగా అనిపిస్తుంది అంటే అంత బాగా అనిపిస్తుంది మనకు డిజైన్ అయితే ఇలా వచ్చేసింది చాలా బాగుంది కదా అంటే ఇది గోల్డ్ కలర్కి గోల్డ్ నాట్ ఇస్తాము ఇది సిల్వర్ ఉంది కాబట్టి సిల్వర్ నాట్ ఇస్తాం మనకు జెరీ ఏది ఉంటే శారీలో మనం నాట్ అయితే అదే ఇస్తామండి కొంచెం వేరియేషన్ ఉన్నా సరే అలానే ఇంకొకటి చూపిస్తాను ఇదైతే మీకు ఆల్రెడీ నిన్న చూపించాను ప్లేన్ వీడియో అయితే నేను ఇది పెట్టాను అంటే ఇన్స్టాలో పోస్ట్ చేశాను ఇన్స్టా ఫాలో అవ్వని వాళ్ళు అయితే ఫాలో అవ్వండి కంపల్సరీ ఇక్కడ సింధు శారీటల్స్ అని ఉంటుంది ఇన్స్టా పేజ్ అయితే మీకు కంపల్సరీ ఫాలో అవ్వండి అందులో ఏంటంటే ఫాస్ట్గా పోస్ట్ చేయడానికి ఫోటోస్ తక్కువని మనము పోస్ట్ చేయడానికి వస్తుంది ఇన్స్టాలో కొత్త కొత్త డిజైన్స్ అన్నీ అందుకని చెప్పేసి నేను అందులో పోస్ట్ చేస్తాను ఇది డబల్ కలర్ ప్లెయిన్గా పోస్ట్ చేశాను దాని తర్వాత ఏంటంటే నేను కాపర్ తీసుకొని థ్రెడ్తోటే మొత్తం ఫిల్ చేశాను చూడండి మామూలుగా బీడ్స్ తోటి మనం రెగ్యులర్గా చూస్తుంటాం కదా ఇలా నేను థ్రెడ్ తోటే చేశాను థ్రెడ్ తోటి చేసినప్పుడు ఏమవుతుందంటే బీడ్స్ ఎప్పుడైనా పగిలిపోతాయేమో కలర్ పోతాయేమో అనుకోవచ్చు ఇదైతే మనకు హాసంగా ఉండిపోతుందండి అండి మనకు చీర ఉందన్ని రోజులు డిజైన్ అయితే ఎక్కడికి పోకుండా అలానే ఉండిపోతుంది అందుకని చెప్పేసి నేను ఈ కలర్ తీసుకున్నాను మనకి డిజైన్ అయితే చాలా హైలైట్ అవుతుంది ఇలా శారీ మీద పడ్డప్పుడు చూడండి మీకు కనిపిస్తుంది కదా హైలైట్నెస్ అనేది చాలా బాగుంటుంది బీడ్స్ మనం అనుకుంటాము అంటే కొంతమందికి ఇంట్రెస్ట్ ఉంటుంది ఇప్పుడు మనము కాస్ట్లీగా పెడుతున్నాము అనుకుంటే చేయించుకోవచ్చండి దాంట్లో ప్రాబ్లం ఏం లేదు కానీ బీడ్స్ నేను కొంతమందికి ఇంట్రెస్ట్ ఉండదని చెప్తున్నాను కదా అలాంటి వాళ్ళ గురించి చెప్తున్నాను బీడ్స్ ఉంటే అదొక లుక్కే వేరే వచ్చేస్తుంది మొత్తానికి చేంజ్ అయిపోతుంది మనకు ఫ్యాన్సీ టైపు మనకి ఇవి ఏంటంటే కొంచెం ఫ్యాన్సీలోనే ప్లెయిన్గా వచ్చేస్తాయి మనకి ఇవి షైనింగ్ అనేది అంత ఉండదు ఇది వచ్చేసి మనకి ఇంకొక శారీ ఇందాక కింద దానికి నేను ప్రైస్ చెప్పలేదు కదా అది అది ప్రైస్ వచ్చేసి మనకు ఎయిట్ హండ్రెడ్ పడుతుందండి ఎయిట్ టు నైన్ హండ్రెడ్ పడుతుంది బేస్డ్ డాన్ టసల్స్ అంటే ఇప్పుడు గ్యాప్ని బట్టి అలా వీళ్ళకైతే నేను నైన్ హండ్రెడ్ తీసుకున్న గ్యాప్ అనేది దగ్గరికి రావాలన్నారని చెప్పేసి ఇది వచ్చేసి ఇంకొక డిజైను ఇది మనకు శారీ అంతా ఇట్లా ప్లెయిన్ వైట్ కలర్ వచ్చేసి దీంట్లో ఫ్లవర్స్ గోల్డ్ అండ్ మస్టర్డ్ ఎల్లో రెడ్ అండ్ గ్రీన్ కాంబినేషన్ తోటి ఇలా వచ్చాయి దీనికి వచ్చేసి నేను కలర్ కాంబినేషన్ అయితే ఇలా తీసుకున్నాను అంటే వాళ్ళు అడిగారు మిడిల్లో రెడ్ రావాలి కంపల్సరీ ప్రతిదానికి ఒక బంచ్కి ఒక బంచ్కి గ్యాప్ ఉండాలంటే నేను క్రోషాతోటి గ్యాప్ ఇచ్చాను మీకు కనిపిస్తుంది చూడండి క్రోషా తోటి నేను గ్యాప్ ఇచ్చాను ఆ గ్యాప్లలోకి మనము ఇలా తీసుకోవాలి సారీ ఆ గ్యాప్లలోకి ఇలా తీసేసుకోవాలి మనకు ఏమైనా ఎక్స్ట్రాస్ ఉంటే అలా తీసేస్తే వెళ్ళిపోతాయండి ఇక్కడ మీకు గ్యాప్ కనిపిస్తుంది కదా ఒక బంచ్కి బంచ్కి అనేది గ్యాప్ అనేది హైలైట్ అవుతుంది అలా కాకుండా మనం కంటిన్యూగా కూడా వేసుకోవచ్చు ఇక్కడ గ్యాప్ అనేది పెద్దగా ఏం తెలుస్తలేదు కానీ కొంచెం గ్యాప్ ఉన్నట్లయితే మనం బంచ్కి బంచ్కి గ్యాప్ ఇచ్చినట్లయితే వస్తుంది ఈ డిజైన్ అయితే మనకు ఫైవ్ హండ్రెడ్ అండి ఇది ఇంకొకటి ఇవి అంటే ఇంకా ఇవి వేరే కస్టమర్స్ అండి అందరివి నేను క్లబ్ చేసి పెడుతున్నాను నేనైతే క్రోషా వర్క్స్ నేనే వేస్తాను మొత్తం ఇక క్రోషా వర్క్స్ నేర్చుకునే వాళ్ళు కావాలనుకుంటున్నారు కానీ మన దగ్గరకు వచ్చి చేసి నేర్చుకొని అంత ఎవరికి ఉండదు కదండి నేర్పిస్తారా అని అందరూ అడుగుతారు కానీ మేము ఇట్లా వస్తాము నేర్పించండి మీకు వర్క్స్ ఉన్న చేసి పెడతామని ఎవరు అడగరు చేసుకున్న ఉన్నన్ని రోజులు మన దగ్గర నేర్చుకునే తర్వాత వెళ్ళిపోయే వాళ్ళే ఉంటారు చాలా మంది కానీ నేర్చుకొని మనకు హెల్ప్ఫుల్గా ఉండాలి అనేది చాలామందికి ఉంటుంది అనమాట అలా నేర్చుకున్నామా వాళ్ళ దగ్గర వెళ్ళిపోయామా అనేదే ఉంటుంది ఈ డిజైన్ అయితే నేను ఇది శారీ మనకు ఇది శారీ ఆల్ ఓవర్ మనకి ఇలా ఫ్లవర్స్ వచ్చేసి మనకి ఇలా మొత్తం తామరాకులు అలా మొత్తం ఆల్ ఓవర్ శారీ అంతా అలానే ఉంది మనకు ఈ పింక్ కలర్ కాంబినేషను ఫ్లవర్స్ ఉన్నాయి గ్రీన్ నేను వచ్చేసి క్రోషా అంతా గ్రీన్ ఇచ్చేసి ఆ పింక్ ఏదైతే ఉందో మనకి లోటస్ ఫ్లవర్ అది నేను టసల్స్ ఇచ్చాను చాలా హైలైట్ అవుతుంది అనమాట తోటే మనం ఎన్ని వేరియేషన్స్ చేయొచ్చు అండి కొంతమంది బీడ్స్ తోటే చేయొచ్చు బీడ్స్ ఉంటేనే హైలైట్ అవుతుంది అనేది ఏమీ లేదు చాలా తెలుస్తుంది అంటే బీడ్స్ ఉంటేనే ఓ ఇంత మంచిగా చేసుకోగలం బీడ్స్ అంటే ఏముండదని మనం ఎప్పుడైనా ఎంత కష్టపడితే దాని ప్రతిఫలం అనేది అది ఎక్కువ రోజులు ఉంటుంది అది ఎప్పటికైనా గుర్తుపెట్టుకోండి ఎందుకంటే ఈ థ్రెడ్ వర్క్స్ తోటి కష్టం ఎక్కువ ఉంటుంది అనమాట అందుకే అవి లైఫ్ కూడా ఎక్కువ వస్తాయి థ్రెడ్ బీడ్స్ అనేవి మనం అప్పుడు తొందరగా అయిపోయేదే చూసుకుంటాం కానీ తర్వాత లైఫ్ అనేది దాన్ని లైఫ్ స్పాన్ ఎంత ఉంటుందని మనం దాన్ని క్యాల్కులేట్ చేయలేము అది మెయిన్ బీడ్స్ నేను మొత్తానికి వద్దు చేసుకోకూడదు అని నేనేం చెప్పట్లేదు వేసుకోవచ్చు ఇప్పుడు మనము బాగా కాస్ట్లీ శారీస్ కొన్నాము వాటికి ఎక్కువ బీడ్స్ తోటి వేసేసి కొద్ది రోజులకి అవి పోయాయి అనుకోండి మనకైనా ఫీలింగ్ వస్తుంది కదా లోపల అయ్యో ఇంత కాస్ట్ పెట్టి వేపించేసాము మళ్ళీ పోయాయి అని అలా కాకుండా ఇలా ప్లాన్ చేసుకున్నారనుకోండి మీకు లైఫ్ స్పాన్ అనేది ఎక్కువ రోజులు వస్తుంది మీకు థ్రెడ్ కాబట్టి ఎప్పటికీ అట్లానే ఉండిపోతుంది బీడ్స్ ఏమి ఉండవు కాబట్టి మీకు ఎక్కువ పగిలిపోయే ఛాన్సెస్ ఉండదు అవి మనం రఫ్ అండ్ టఫ్ యూజ్ చేసుకోవచ్చు ఇలాంటి టసల్స్ అయితే ఇదైతే మనకి ఫోర్ ఫిఫ్టీ అండి ఇలా వస్తుంది చాలా హైలైట్ ఉంటుంది డిజైన్ ఇది వచ్చేసి నాకు టైం అవుతుంది వీడియో చేయాలని చెప్పేసి చేస్తున్నాను ఎందుకంటే ఈ కస్టమర్స్ నిన్ననే తీసుకెళ్తా అన్నారు నిన్న వీడియో చేయాలనుకున్నా కానీ కుదరలేదు ఇవాళ అయితే చేయాలి ఒక పక్క లంచ్ టైం అవుతుంది నేనైతే ఫాస్ట్ ఫాస్ట్గా చూపించేస్తాను ఇదైతే ఇంకొకటి దీనికైతే బీడ్స్ కుట్టాలి చాలా టైం ఉంది దీనికి జస్ట్ డైరెక్ట్ కూర్చో ఇట్లా ఉంటుందని చెప్పేసి చూపిస్తున్నాను ఇది ఒక డిజైన్ ఇది బీడ్స్ కుట్టాక నేను మళ్ళీ చూపిస్తా అండి మీకు ఇవి మళ్ళీ నేను సపరేట్ సపరేట్గా చూసుకొని తీసుకోవాలి ఇది వచ్చేసి ఇంకొకటి ఇది ప్యూర్ మనకు బెనారస్లో మంచి క్వాలిటీ ఇది మంచి ప్యూర్ బెనారస్ అనుకుంటా అండి ఇది ఇదైతే గోల్డ్ కలరు మనకు ఈ శారీ కలర్ గోల్డ్ తీసేసుకొని క్రోషా వేసాను అలానే కుచ్చులు వచ్చేసి పళ్ళు శారీ కలర్ వేసాను పర్పుల్ కలరు చాలా బాగుంటుందండి ఇట్లా డిఫరెంట్గా హైలైట్గా ఉంటుంది ఇది క్రోష్ మనకు కానీ బీడ్ సేమ్ యూస్ చేయలేదు మామూలుగా అయితే ఇక్కడ బీడ్ వచ్చింది వాళ్ళు అవాయిడ్ చేశారు బీడ్ మాకు బీడ్ వద్దు సింధు నువ్వు బీడ్ లేకుండా ఎలా చేస్తావో చెయ్యి మరి అనేసి అంటే నేను ఇలా చేశాను బీడ్ లేకోకుండా ఇలా ఇచ్చేసాను ఇది వచ్చేసి ఇది మనకి ఫైవ్ హండ్రెడ్ అండి డిజైన్ అయితే ఇంకొకటి వచ్చేసి ఇది చాలా బాగా నచ్చింది నేను డిజైన్ వేసేటప్పుడు బంచు బంచు మనము ఫైవ్ బంచెస్ అయితే ఇన్ని రోజులు వేసాను నేను కస్టమర్ రిక్వైర్మెంట్ని బట్టి త్రీ త్రీ బంచెస్ వేయమన్నారు ఎలా ఉంటుందో ఏమో అనుకున్నాను వేసే ముందు ఇవి చూడండి ఎలా నిలుక్కున్నాయి ఇప్పుడు మళ్ళీ వీటిని స్ట్రైట్ చేసుకోవాలి నేను వీటిని ఇట్లా కొంచెం అని ఇట్లా అంటే స్ట్రైట్ అయిపోతే మీకు కావాలంటే నేను వీడియో చేసి చూపిస్తాను ఇప్పుడు అంటే ఇప్పుడు టైం లేదు నాకు కొంచెము ఫాస్ట్ ఫాస్ట్గా ఇప్పుడు చూపించేసి ఇది లాస్ట్ సారీ ఇంకా దీని ప్రైస్ డీటెయిల్స్ అన్నీ చెప్తా కలర్ కాంబినేషన్ ఏంది ఇలా తీసుకుంది అనుకుంటున్నారా లేదండి ఇక్కడ పళ్ళులో సారీ బార్డర్లో వచ్చిన కలర్స్ తోటే వాళ్ళు తీసుకున్నారు తీసుకొని చేయమన్నారు అలానే చేశాను ఇప్పుడు మనకి ఇక్కడ వచ్చేసి ఇది డార్క్ ఎల్లో గ్రీన్ అండ్ రెడ్ కాంబినేషన్ రెడ్ కామన్గా ఉంది రెడ్ కామన్గా ఉంది కాబట్టి రెడ్ కామన్గా ఇచ్చేసాను అటు ఇటు వచ్చేసి మనకు ఒక సైడ్ గ్రీన్ వచ్చింది ఒక సైడ్ ఇచ్చేసి మస్టర్డ్ ఎల్లో వచ్చింది హైలైట్ అనేది ఇట్లా అవుతుంది అనమాట చాలా బాగుంది డిజైన్ ఇవి ఇప్పుడు మనకి డిజైన్స్ అయితే చూడడానికి అయితే ఇలా వచ్చేస్తుంది మనకి ఇది ఇది వచ్చేసి ప్రైస్ వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ అండి ఇవి డిజైన్స్ ఇవాళ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే కంపల్సరీ లైక్ చేయండి మీకు ఎవరికైనా ఇలాంటి వీడియోస్ యూజ్ అవుతుంది మీ వాళ్ళకి మీ రిలేటివ్స్కి అనుకుంటే కంపల్సరీ షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి వీడియో చూసిన తర్వాత లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు కొత్త వాళ్ళైతే మళ్ళీ ఒకసారి చెప్తున్నా సబ్స్క్రైబ్ చేసి బెల్ క్లిక్ చేస్తే మీకు నోటిఫికేషన్ నేను కొత్త వీడియోస్ పెట్టం నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది మళ్ళీ కొత్త వీడియోతో మళ్ళీ వచ్చేస్తాను ఇన్స్టా ఎవరైనా ఫాలో అవ్వకపోతే అక్కడ కూడా ఫాలో అవ్వండి నాది గ్రూప్ కూడా ఉంది వాట్సాప్ గ్రూప్ మీరు అందులో జాయిన్ అయితే కొత్త కొత్తగా డే బై డే అంటే నేను ఈ వీడియోస్ పెట్టాలంటే కొంచెం లేట్ అవుతూ ఉంటుంది కదా దాంట్లో అయితే ఫస్ట్గా పోస్ట్ చేసేస్తుంటాను మీకు కొత్తవి డిజైన్స్ కానీ బ్లౌజ్ వర్క్స్ కానీ ఎంబ్రాయిడరీ వర్క్స్ ఎంబ్రాయిడరీ అయితే మీకు తెలిసిందే కదా మనదే ఉంది మిషన్ ఎంబ్రాయిడరీ వర్క్స్ అన్ని మీకు చూపించేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై బై టెక్